కొత్త గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ పద్మావతి అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన హరితహారం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎంపీ రాములు, ప్రభుత్వ విప్లు దామోదర్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కలెక్టర్ షర్మన్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలు కడుతున్నాం, సిసి రోడ్లు ఇస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం. పోయినసారి మెటీరియల్ కాంపోనెంట్ మనీని మనం ఎక్కువ రైతు వేదికలకు తీసుకున్నాం కాబట్టి పోయినసారి కొత్త గ్రామ పంచాయతీలకు మనం అలొకేట్ చేసుకోలేకపోయినాం. ఈసారి దాన్ని కొత్త గ్రామ పంచాయతీలకు అలొకేట్ చేసుకోవడం కోసం మనం కోరుదాం. దీన్ని కూడా మీరు ఎన్ఆర్ఈఎస్ మెటీరియల్ కాంపోనెంట్ భాగాన్ని గ్రామ పంచాయతీలకు విరివిగా ఇవ్వండి అని ఒక తీర్మానం రూపంలో ఇవాళ జిల్లా పరిషత్ నుంచి పెట్టి బాగుంటుంది.